బండి సంజయ్ గారు అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు ఏం గుర్తుస్తుంది? హిందూ మతం గుడులు గుడులు దేవుళ్ళు ఏంవారం అన్న సోమవారం అన్న మంగళవారం అన్న అవే గుర్తొస్తాయి. అంటే మరి ఇప్పుడు ఒక ఆ హోదాలో ఉండి హిందూ సంరక్షణ కోసం చేస్తున్నాడేమో అని అనుకోవచ్చు. అంటే ఆ విధంగా చూసుకుంటే ఒక పార్ట్ ఆఫ్ తీసుకోవచ్చు కదా. అది హిందూ సమాజం కోసం ఇప్పుడు హిందూ వాణి ఉంది, వాళ్ళు చేసిన దానికి ఎవరేమనరు. ఎందుకంటే అది అదొక దానికి సంబంధించిందే. ఆర్ఎస్ఎస్ ఉంది, వాళ్ళు దానికి తగ్గట్టే ఉంటారు. ఈయన ఒక పార్టీ, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక పార్టీకి అధ్యక్షుడు. నేను అసలు వాస్తవంగా బీజేపీ పార్టీ అనేది మతతత్వ పార్టీ అని దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అసలు ఆ దృష్టికే ఉను. కాకపోతే అట్లా మాట్లాడడం నాకు నచ్చదు, అది పద్ధతి కాదు. వాళ్ళు మతం కోసం చేయాలంటే ఆర్ఎస్ఎస్ ఉంది, వాళ్ళు చేసేది చేస్తారు. హిందూ వాయిన్ ఉంది, వాళ్ళు చేసే చేస్తారు. బజరంగ దళ్ ఉంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. బజరంగ దళ్ వాళ్ళు చేసే కార్యక్రమాలు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు, దానికి బీజేపీకి సంబంధం లేదు. అంటే అట్లా ఉండని, కాకపోతే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా కానీ ఏ పార్టీ అయినా మతం గురించి ఉండొద్దు అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఎంఐఎం ఉంది, మీరు తర్వాత అడిగే క్వశ్చన్ దగ్గర ఎంఐఎం ఉంది, వాళ్ళది వాళ్ళ మైనారిటీ కాబట్టి వాళ్ళు చేసుకునే దానికోసం, అంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళు ఒక పార్టీ స్థాపించుకున్నారు, దాన్ని రక్షించుకుంటారు. ఎందుకంటే మైనారిటీ అంటేనే తక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికి కోసం తప్ప మరీ రెచ్చగొట్టే విధానాలు అయితే ఇలాంటి మాటలు ఎక్కువ వినలేము. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఎవరు పోయే అవకాశం లేదు. ఎవరైనా అప్పటికి టికెట్ రాకపోతే అటు ఇటు జంప్ అది కామన్. ఎక్కడ చూసినా నాయకులు అంటే పెద్ద స్థాయి వాళ్ళు ఆ ఎమ్మెల్యేకి అన్నర్ వాళ్ళు ఇక్కడ టికెట్ రాకుంటే వెంటనే వేరే పార్టీకి వెళ్ళిపోవడం చేయలేరు అనుకుంటే అప్పుడు మనకు అంటే పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సర్వే చేస్తారు, ఆ సర్వేలో తెలిసిపోతుంది ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది, ఈయన ఏం చేస్తున్నాడు, ఎలాంటి వ్యక్తి. ఇప్పటికే ఆల్రెడీ ఇప్పటికీ దృష్టిలో ఉంటారు. కొంతమంది అవినీతి చేయొచ్చు, కొంతమంది అక్కడ చేసిన వాళ్ళు ఉండొచ్చు, చేయని వాళ్ళు ఉండొచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు. అలా చేసిన వాళ్ళని పక్కన పెడతాడు అని నేను అనుకుంటున్నా. మంచి వాళ్ళకి సీట్ ఇస్తాడు, మీద మంచి వాళ్ళకి టికెట్ ఇస్తాడు, వేరే వాళ్ళకు పక్కన పెడతాడు అనుకుంటున్నా. ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్రం ఈ అంటే అభివృద్ధి చెందడంలో కానీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ఆయన పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర, దానికి ఒప్పుకోవాల్సిందే. అలాంటి వ్యక్తి ఏదైతే కొన్ని అక్రమాలు బయటపడుతున్నాయి దానివల్ల దానికి తగ్గట్టు కేసులు కావడం జరిగింది. దాని నుంచి కాపాడుకోవడానికి మాత్రమే బీజేపీకి వెళ్ళడం జరిగింది తప్ప, ఈ కేసీఆర్ గారితో ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, కేసీఆర్ గారు తెలంగాణను ప్రేమించినంత ఏ నాయకుడు ప్రేమించడు. కేసీఆర్ గారి ఆలోచన మొత్తం తెలంగాణ పైనే ఉంటుంది. అంటే కేసీఆర్ గారితో శత్రుత్వం కానీ పార్టీతో శత్రుత్వం కాదు, తన ఆస్తులు కాపాడుకోవడం కోసము, తన కేసుల నుంచి బయటపడడం కోసమే. ఇప్పుడు బీజేపీలోకి ఎవరు పోయినా కానీ అదే పద్ధతి ఉంది. నాకు తెలిసి మానవతా దృక్పథం చూస్తే, ఒక ఆర్థిక పరంగా చూస్తే ఈటల రాజేందర్, మానవతా దృక్పథంతో చూస్తే ఆడవాళ్ళపైన ఎవరైతే తప్పుడుగా మాట్లాడతారో వాళ్ళు చాలా తప్పు పని అది. అలాంటివి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళపైన వాళ్ళు ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ వాళ్ళకి శిక్ష కంపల్సరీ చేయాలా. ఆ విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలా, దానికి ప్రభుత్వం కూడా తోడ్పాటుని ఇవ్వాలి. కాంగ్రెస్ బీజేపీ ఏదొచ్చినా వేటిపైన అంటే ప్రజా అభిప్రాయం మీదకి అయితే కేసీఆర్ ఈసారి అయితే కేసీఆర్ తప్పకుండా వస్తాడు. ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ తప్పకుండా వస్తాడు. కొంచెం అటు ఇటుగా కావచ్చేమో, అది కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుంది. బీజేపీ మొన్నటి వరకు ఆయన బండి సంజయ్ ఏదైతే ఉత్తేజపరిచిండో ఆ మాటలు చెప్పి ఆ ఉత్తేజంతో అక్కడక్కడ సీట్లు సంపాదించవచ్చు కావచ్చు, కానీ మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేది తెలంగాణ ప్రభుత్వమే. ఇంకో విషయం, ఇందాక నేను ఒకటి ఎమ్మెల్యేలు మారుతారని చెప్పింది టికెట్ కోసం. మా కాన్స్టిట్యూన్సీలో ఒక నాయకుడు ఉన్నాడు, ముత్యాల సునీల్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత. అతను మొదట తెలంగాణ జాగృతి కవితమ్మ గారితో ఉంటుంది, తర్వాత వచ్చి బీజేపీకి వెళ్ళిండు ఎలక్షన్ టైంలో. బీజేపీకి అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ అయింది. టీడీపీ క్యాండిడేట్ మల్లికార్జున్ రెడ్డి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్, ఆయన వచ్చేసరికి ఈయన బీజేపీ నుంచి డ్రాప్ అయిపోయింది. అంతవరకు పాదయాత్రలు చేసిండు ఊరూరా, డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిండు, సెకండ్ ప్లేస్లో వచ్చిండు. సెకండ్ ప్లేస్లో వచ్చిండు ఎందుకంటే బీఎస్పీ నుంచి కొంచెం దళిత ఓటు కానీ ఓటు కొంచెం అట్లా అయినా సెకండ్. ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళినట్టు బండి సంజయ్తో అరవింద్తో కొంచెం తిరిగిండు చేసిండు. బీజేపీలో మల్లికార్జున్ రెడ్డికి సీట్ వస్తుందనగానే ఇట్లా కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. నాయకులు ఎట్లున్నారా అంటే, కొంతమంది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, మా ఖర్గే ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేసుకున్నారు ఢిల్లీలో, ఆయన కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళ పట్ల ప్రజలు కూడా చూస్తారు ఎలాంటి వ్యక్తి ఉన్నాడు అంటే. ఎందుకోసం, ఓన్లీ కేవలం నేను ఒక ఎమ్మెల్యేనే కావాలా, అంతేగాని నాకు పార్టీ కానీ ఒక సిద్ధాంతం కానీ ఏం చేస్తారు అంటే ప్రజలకు ఎవరు ఏం చేస్తారు ఏంటి అన్నది లేదు. ఏ పార్టీ అయినా నడుస్తుంది, నాకు టికెట్ కావాలా, నేను గెలాలి. అలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు ఈ రాజకీయం భ్రష్ట్ వస్తుంది. కాంగ్రెస్ పుంజుకోవడానికి బీజేపీ అధ్యక్ష మార్పుకు సంబంధం లేదు. కాంగ్రెస్ అక్కడ ఎక్కడైతే అధికారం వచ్చిందో దాని తర్వాత గ్రామాల్లో ఇంత అంటే కార్యకర్తలు ఉన్న వాళ్ళు కొంచెం ఉత్తేజం అంటే డల్ అయిపోయారు. ఇప్పుడు ఉత్తేజపడుతున్నారు, మేము గెలిచినాం అన్నట్టు.
ఆ విధంగా ఇప్పుడు బీజేపీలో కూడా కిషన్ రెడ్డి వచ్చినా నేను ఒకటి బీజేపీ వాళ్ళ గురించి నేను మంచిగా చెప్పేది ఏంటంటే అందులో ఉండే కొంతమంది కార్యకర్తలు ఉంటారు బీజేపీకి నమ్మినారంటే మత అంటే పార్టీ మతతత్వం పార్టీ అయినా వాళ్ళు మతం గురించి మాట్లాడు కొంతమంది బీజేపీ కోసమే ఉంటారు అలాంటి వాళ్ళు కిషన్ రెడ్డి ఎంపాలు ఉంటారు ఓన్లీ మతం కోసమే పనిచేసే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళు బండి సంజయ్ మాట ఉంటారు. ఓకే మరి